నమస్కారం వీవర్స్. భగవద్గీత 14వ అధ్యాయంలోని 12వ శ్లోకం నుంచి ఈరోజు తాత్పర్యము తెలుసుకుందాము. ఓ అర్జున, రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి, స్వార్థబుద్ధితో, సకామభావముతో, కర్మాచరణము, అశాంతి, విషయభోగముల యందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును, ఇంద్రియముల యందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్య కర్మల యందు విముఖత ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపచేయు వ్యర్థ చేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములగుచుండును. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించు వారి చేరెడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందును. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందినవాడు మానవుడు పశుపక్షాది కీటకాది నీచయోనులలో జన్మించుచుండును. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మలములగు కర్మలు నిర్మలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాదమోహాదులు అన అజ్ఞానము తప్పక ఉత్పన్నములగుచుండును. సత్వగుణస్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్థితులైన రాజస పురుషులు మధ్య మానవ లోకముల యందు ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదుల యందు స్థితులైన వారు అధోగతిని అనగా కీటక పశుపక్షాది యోనులలో నరకములను పొందుదురు. ద్రష్ట అయిన వాడు గుణములే గుణములయందు వర్తించుచున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకుని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద గణ పరమాత్మ స్వరూపుడైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడతడు నా స్వరూపమును పొందును. దేహోత్పత్తికి కారణ రూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరా వార్ధక్య దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఈ మూడు గుణములకును అతీతుడైన వాని లక్షణములెవ్వి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుషుడు త్రిగుణాతీతుడాగుటకు ఉపాయమేమి? జై శ్రీకృష్ణ. గీత 14వ అధ్యాయంలోని 21వ శ్లోకం వరకు తాత్పర్యం చదువుకున్నాము ఈరోజు. జై శ్రీకృష్ణ.